పవిత్రమైన కాశీక్షేత్రంలో సుషుమ్న క్రియాయోగులు తమ 9వ గురు పౌర్ణమి జరుపుకోవడానికి పరమగురువులు ఆదేశించారు. ఇది కేవలం పండుగో వేడుకో మాత్రమే కాకుండా గురు పౌర్ణమి అంతరార్థం తెలియపరిచారు శ్రీ 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 ఆత్మానందమయ అమ్మగారు. అసలు గురు పౌర్ణమి అంటే సామాన్యుల భావం ఎలా ఉంటుందంటే, ఎక్కడి నుంచో వచ్చి గురుదర్శనం చేసుకుని ఒక పువ్వో పండో గురువుగారికి సమర్పించి గురువు ఇచ్చిన ప్రసాదం తీసుకుని వెళ్తే తాము గురు పౌర్ణమి జరుపుకున్నామని, ఫలానా క్షేత్రంలో గురుదర్శనం చేసుకున్నామని చెప్పుకుంటారు. కానీ ఆత్మజ్ఞానం గురించి తెలిసిన వారు గురు పౌర్ణమి నాడు గురుదర్శనం చేసుకుని ధ్యానంతో ఆత్మార్పణ చేసుకుని గురుదక్షిణ ఇచ్చి సెలవు తీసుకునేవారు ఉంటారు. గురుదక్షిణ అంటే మరి ఏమిటి? మాతాజీ ఈ విషయం గురించి చాలా అద్భుతంగా వివరించారు. గురు పౌర్ణమి నాడు గురువులకు సమర్పించవలసింది మిమ్మల్ని ప్రాపంచిక బంధాల నుంచి విముక్తుల్ని చేసి జన్మరాహిత్యాన్ని ప్రసాదించడానికి అడ్డంగా ఉండే వ్యతిరేక గుణాలు అంటే నెగటివ్ క్వాలిటీస్ గురువుకు సమర్పించి మీరు కొంత పునీతత్వం ఆశీర్వచనము పొంది సెలవు తీసుకోవడం. అంటే మీకు కోపము, ద్వేషము, మమకారము, అహంకారము, నేను అనే ఇహల్లోనే అహము మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డం పడుతుంది అనుకోండి, అది గురువు సమక్షంలో సమర్పణ చేయాలి. ఒకసారి నాకు ఇచ్చేసింది తిరిగి మీది కాదు కదా మరి, అందుకే గురు పౌర్ణమికి వచ్చి వెళ్ళి తిరిగి మరొక గురు పౌర్ణమికి వచ్చే లోపల నాలో ఏ మార్పు జరిగింది, ఆధ్యాత్మిక పరంగా ఎంత ప్రోగ్రెస్ అయ్యాను, వదిలేసి వచ్చిన దుర్గుణాలని మళ్ళీ అహంకారంతో అజ్ఞానంతో వెనక్కి తెచ్చుకుని ఎదుగుదలను ఆపేసుకుంటున్నానా అన్న విచారణ ప్రతి సుషుమ్న క్రియాయోగికి ముఖ్యం. ఇంత ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోకుండా ప్రతి సంవత్సరం గురువులు చెప్పిన చోటుకి వెళ్ళామని మెసేజ్ రావడం, అక్కడికి వెళ్ళి 3-4 రోజులు ఉండడం, యజ్ఞము గురు పూజ చేసుకుని వెనక్కి తిరిగి రావడం, ఇదేనా గురు పౌర్ణమి? శ్రద్ధ వహించి విచారణ చేసుకోండి అన్న అమ్మగారి సందేశం శిరోధార్యమైంది.